हेलो फ्रेंड्स एला चला रोजल नैन वीडियो अपलोड इला लेट आवड़ा कारण ना लैपटॉप ट्रबल बागा असल ओपन अवे चाल रोज वरकू काबटे चाला डेटा नैन लास् अव जी काबटी इन रोज वरकू नैन वीडियो चेयलेको इपड़ मोबाइल फोन वीडियो एडिटिंग मरी साफ्टवेयर नेर्चुकुन्ना मल्ल एनिमेशन्स नेर्चुकुन्ना కాబట్టి ఫిజిక్స్ పీపీటీస్ తయారు చేసేసరికి ఇంత లేట్ అయ్యింది కాబట్టి ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను ఇంకా లేట్ అవకుండా మన ప్రజెంట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వ్యతికరణంలో ఐదో టాపిక్ గురించి తెలుసుకుందాం ఈ టాపిక్లో ఫ్రెనల్ ద్వీపట్టకం గురించి దాని నిర్మాణం గురించి ఫ్రెనల్ ద్వీపట్టకం నుండి సంబద్ధత కాంతి జనకాలు ఏ విధంగా తయారవుతాయి అదేవిధంగా ఫ్రెనల్ ద్వీపట్టకం ఉపయోగించి ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘమును ఎలా కనుక్కుంటారో తెలుసుకుందాం మరియు అదేవిధంగా పలుచని పారదర్శక పలక మందంను ఎలా కనుగొంటారో తెలుసుకుందాం ఫ్రెనల్ అనే శాస్త్రవేత్త దీన్ని నిర్మించాడు కావున ఇది ఫ్రెనల్ ద్వీపట్టకం అయింది పట్టక కోణం 0.5 డిగ్రీ గల రెండు పలచని పట్టకాలను వాటి పీఠాలను ఒకదానికొకటి తాకేటట్లు అమర్చిన వ్యవస్థనే ద్వీపట్టకం అని అంటారు కావున ఏబిసి అనే ఈ ద్వీపట్టకంలో అధిక కోణం ఏ అనేది 179 డిగ్రీలు ఉంటుంది నిజానికి దీన్ని తయారు చేయాలంటే ఒక గాజు పలకను తీసుకొని దాని ఒక సైడ్ అరగదీసి ఫ్రెనల్ ద్వీపట్టకాన్ని తయారు చేస్తారు ఇది ద్వీపట్టకం తయారు చేసే విధానం ఇప్పుడు ద్వీపట్టకానికి కేంద్రం నుండి వెళ్తున్న రేఖను ప్రధాన అక్షం అని దీనికి లంబంగా దూరంలో ఒక తెరను తీసుకుందాం ఇవి రెండు ఓ అనే బిందువు వద్ద కలుస్తాయి ఇప్పుడు ఎస్ అనే కాంతి జనకంను ప్రధాన అక్షంపై తీసుకుంటే ఎస్ నుండి ఒక కాంతి కిరణం ద్వీపట్టకం బి అంచు వద్ద పతనం జరిగి ద్వీపట్టకంలో వక్రీభవనం జరిగి తెరపై ఈ బిందువు వద్ద పతనం అవుతుంది అదేవిధంగా ఎస్ నుండి వేరొక కాంతి కిరణం ద్వీపట్టకం సి అంచు వద్ద పతనం జరిగి ద్వీపట్టకంలో వక్రీభవనం జరిగి తెరపై ఎఫ్ బిందు వద్ద పతనం జరుగుతుంది ఇలా అన్ని వైపులా ద్వీపట్టకం వైపు కాంతి కిరణాలు పతనం అవుతాయి అదేవిధంగా ఎస్ నుండి మరొక కాంతి కిరణం ప్రధాన అక్షం గుండా ప్రయాణించి ద్వీపట్టకం ఏ అంచు వద్ద పతనం జరిగి రెండు కాంతి కిరణాలుగా వక్రీభవనం చెందుతుంది ఇది యానిమేషన్లో చూపినట్లు ఏ నుండి ఎక్స్ కాంతి కిరణంగాను ఏ నుండి వై కాంతి కిరణంగాను తెరపై పడతాయి ఇప్పుడు బిఇ కాంతి కిరణంను ఏవై కాంతి కిరణంను వెనక్కి పొడిగించగా ఇవి రెండు S1 అనే మిథ్యా కాంతి జనకము నుండి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏఎక్స్ కాంతి కిరణంను సిఎఫ్ కాంతి కిరణంను వెనక్కి పొడిగించగా అవి రెండు S2 అనే మిథ్యా కాంతి జనకం నుండి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి ఈ S1 మరియు S2 అనే మిథ్యా కాంతి జనకాలు సంబద్ధ కాంతి జనకాలుగా మారి యానిమేషన్లో చూపినట్లు AEOF వ్యూహంలో తెరపై వ్యతికరణ పట్టికలు ఏర్పడతాయి మైక్రోస్కోప్ సహాయంతోనే ఈ పట్టికలను పరిశీలించవచ్చు అంతేకాదు మైక్రోస్కోప్ సహాయంతో పట్టిక వెడల్పు బీటాను కనుగొనవచ్చును S1 మరియు S2ల మధ్య దూరం 2D అయితే S జనకంకు తెరకు మధ్య గల దూరం D అయితే S విడుదల చేసే ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘమును λ=β×2D/D సూత్రం ద్వారా కనిపెట్టవచ్చును ఇప్పుడు కటక స్థానభ్రంశ పద్ధతి ఇక్కడ
ఎస్ జనకంకు మరియు తెరకు మధ్య గల దూరాన్ని క్యాపిటల్ డి స్క్వేర్ల ద్వారా కొలవచ్చును. కానీ మిథ్యాకాంతి జనకాలు ఎస్ వన్ మరియు ఎస్ టూల మధ్య దూరాన్ని 2D నేరుగా కొలవలేం. ఎందుకనగా ఈ రెండు కాంతి జనకాలు మిథ్యాకాంతి జనకాలు, కావున వాటి మధ్య దూరంను ఎటువంటి సాధనంతో కొలవలేం. ఇక్కడ 2Dని కొలవడానికి కటక స్థానభ్రంశ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యమును కనుగొనట ఎలాగో చూద్దాం. కానీ మనకు తెలుసు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ 2D బై క్యాపిటల్ డి అని. ఇక్కడ 2Dని కొలవడం అనేది ఏ సాధనంతో కొలవలేం కాబట్టి కటక స్థానభ్రంశ పద్ధతిని ఉపయోగిస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ద్వీపట్టకం ఏబిసి కనుక తీసుకొని ఎస్ వద్ద జనకం తీసుకుందాం. ఈ ఎస్ కాంతి వలన ఎస్ వన్ మరియు ఎస్ టూ అనే కాంతి జనకాలు ఉద్భవిస్తాయి. ఇప్పుడు పట్టకం యొక్క కేంద్రం నుండి ప్రధాన అక్షం వెళ్తుంది. దీనికి లంబంగా పట్టకంకు దూరంలో తెర ఉంది అని అనుకుందాం. తెర వెనక పట్టికలను చూడడానికి మైక్రోస్కోప్ తీసుకుందాం. మిథ్యాకాంతి జనకాలు ఎస్ వన్ మరియు ఎస్ టూల మధ్య దూరం 2D కనుగొనడానికి పట్టకంకు తెరకు మధ్య ఎల్ అనే కుంభాకార కటకాన్ని తీసుకుందాం. కటకం ఎల్ వన్ స్థానంలో ఉన్నప్పుడు ఎస్ వన్ మరియు ఎస్ టూల యొక్క ప్రతిబింబాలు తెరపై వరుసగా ఎస్ వన్ డాష్ మరియు ఎస్ టూ డాష్ వద్ద ఏర్పడతాయి. వీటి మధ్య దూరంను మైక్రోస్కోప్ను పైకి క్రిందకు కదుపుతూ కొలవచ్చును. ఈ మిథ్యా ప్రతిబింబాల మధ్య దూరం 2D1 అయితే జనకాలకు కటకానికి మధ్య దూరం U మరియు కటకానుకు తెరకు మధ్య దూరం V అని అనుకుంటే కటక స్థానభ్రంశ పద్ధతి ప్రకారం 2D1/2D ఈజ్ ఈక్వల్ టు V/U అవుతుంది. దీనినే 1వ సమీకరణం అని అనుకుందాం. ఇప్పుడు ఎల్ కటకాన్ని L2 స్థానానికి జరిపినప్పుడు ఈ రెండు మిథ్యా జనకాల యొక్క ప్రతిబింబాలు తెరపై దగ్గరగా వస్తాయి. వీటి మధ్య దూరం 2D2ని మైక్రోస్కోప్ సహాయంతో కొలవచ్చును. అప్పుడు మిథ్యా జనకాలకు కటకానికి మధ్య దూరం U అయితే ఆటోమేటిక్గా కటకానికి తెరకు మధ్య గల దూరం V అవుతుంది. కాబట్టి కటక స్థానభ్రంశ పద్ధతి ప్రకారం 2D2/2D ఈజ్ ఈక్వల్ టు U/V అవుతుంది. దీనిని 2వ సమీకరణం అని అనుకుందాం. 1 మరియు 2లను గుణించగా V/U మరియు U/Vలు క్యాన్సిల్ అయ్యి రైట్ సైడ్ మాత్రం మనకు 1 వస్తుంది. ఫలితంగా 2D1/2D2/4D² = 1 అవుతుంది. కాబట్టి దీన్ని సాధిస్తే మనకు 2D = √2D1 × 2D2 అని రాయవచ్చును. ఈ 2D విలువను λ = β × 2D/D లో ప్రతిక్షేపించగా λ = β × √2D1 × 2D2/D వస్తుంది. కాబట్టి ఈ సమీకరణాన్ని బట్టి ఫ్రెనెల్ ద్విపట్టకాన్ని ఉపయోగించి కటక స్థానభ్రంశ పద్ధతిలో ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యమును కనుగొనవచ్చును. ఇప్పుడు ఫ్రెనెల్ ద్విపట్టకాన్ని ఉపయోగించి పలుచని పారదర్శక పలక మందంను ఎలా కనుగొనాలో చూద్దాం. ఇప్పుడు ఎస్ అనే బహువర్ణ కాంతి జనకమును తీసుకుందాం. ఇందాక చెప్పినట్లు ఎస్ అనేది ఏకవర్ణ కాంతి జనకం కాదు, ఇప్పుడు బహువర్ణ కాంతి జనకం. ఇక్కడ బహువర్ణ కాంతి జనకం అంటే తెల్లని కాంతి అని అర్థం. అంటే ఎస్ వన్ మరియు ఎస్ టూ అనే సంబద్ధత కాంతి జనకాలు తీసుకొని ప్రధాన అక్షం తీసుకొని ఆ ప్రధాన అక్షానికి లంబంగా XY తెర తీసుకుందాం. ఇవి రెండు ఓ అనే బిందువు వద్ద కలుసుకుంటాయి. ఈ రెండు జనకాల మధ్య దూరం 2D అనుకుంటే జనకాలకు మరియు తెరకు మధ్య దూరం క్యాపిటల్ D అని అనుకుందాం. ఇప్పుడు మనం
ఒక మధ్య పట్టిక ఎలా ఏర్పడుతుందో ఇందులో చూద్దాం. ఎస్ వన్ వద్ద కాంతి జనకం కాంతి కిరణాన్ని విడుదల చేయడం వల్ల ఓ అనే బిందు వద్దకు చేరుతుంది. అదేవిధంగా ఎస్ టూ వద్ద కాంతి జనకం కాంతి కిరణాన్ని విడుదల చేయడం వల్ల ఓ అనే బిందు వద్దకు చేరుతుంది. ఎస్ వన్ ఓ మరియు ఎస్ టూ ఓ కాంతి కిరణాల మధ్య దూరం సరి సమానం, అనగా ఈ రెండు కాంతి కిరణాల మధ్య ఎటువంటి పదభేదం లేనందువలన ఓ బిందువు వద్ద మధ్య పట్టికను ఏర్పరుస్తుంది. మిగతా పట్టికలను ఎక్స్వే తెరపై ఏర్పడతాయి, కానీ వాటి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు అవసరం లేదు. కావున ఒక్క మధ్య పట్టిక మాత్రమే తెరపై ఉంది అని అనుకుందాం ప్రస్తుతానికి. ఈ మధ్య పట్టికను మైక్రోస్కోప్ ద్వారా గుర్తించవచ్చును. ఇప్పుడు టీ మందం మ్యూ వక్రీభవన గుణకం కలిగిన ఒక పలుచని పారదర్శక పదార్థమును ఎస్ వన్ దృక్షేత్రంలో ఉంచినప్పుడు వ్యతీకరణ వ్యూహం విస్థాపనం జరుగుతుంది, అనగా మధ్య పట్టిక కూడా విస్థాపనం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ వన్ నుండి పి అనే బిందువుకు కాంతి కిరణం చేరుకుంటుంది, అదేవిధంగా ఎస్ టూ నుండి కూడా పి అనే బిందువుకు కాంతి కిరణం చేరుకుంటుంది. ఫలితంగా మధ్య పట్టిక పి అనే బిందువుకు చేరుకుంటుంది. మధ్య పట్టిక ఎక్కడికి వెళ్ళిందో దానిని మైక్రోస్కోప్ను జరిపి మనం గుర్తించవచ్చును. ఉదాహరణకు మధ్య పట్టిక ఎక్స్ దూరం కదిలితే దానిని మైక్రోస్కోప్ సహాయంతో కొలవవచ్చును. ఇప్పుడు పలక మందం టీని ఎలా కొలవాలో చూద్దాం. ఇక్కడ మధ్య పట్టిక విస్థాపనం జరిగింది కాబట్టి ఎస్ వన్ పీకి మరియు ఎస్ టూ పీకి మధ్య పదభేదం సమానం కాబట్టి కాంతి ఎస్ వన్ పి దూరం ప్రయాణించడానికి పట్టిన కాలం అనేది కాంతి ఎస్ టూ పి దూరం ప్రయాణించడానికి పట్టిన కాలంకు సమానం అవుతుంది. ఇక్కడ సమయం అంటే దూరం బై వేగం కాబట్టి ఎస్ టూ పి బై సి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ పి మైనస్ టీ బై సి నాట్ ప్లస్ టీ బై సి అని రాసుకోవచ్చును. దీనినే ఒకటో సమీకరణం అని అనుకుందాం. ఇక్కడ సి నాట్ అనేది గాలిలో కాంతి వేగం, సి అనేది యానకంలో అంటే పారదర్శక పదార్థంలో ప్రయాణించే కాంతి వేగం. కావున ఎస్ టూ పి దూరంలో ఎటువంటి యానకం లేదు కాబట్టి డైరెక్ట్గా ఎస్ టూ పి బై సి నాట్ అని రాశాను. కానీ ఎస్ వన్ పి దూరంలో టీ మందం మ్యూ వక్రీభవన గుణకంతో ఒక పారదర్శక పదార్థం ఉంది కాబట్టి అక్కడ రెండు పదాలు వస్తాయి, అనగా ఎస్ వన్ పి మైనస్ టీ బై సి నాట్ అనేది గాలిలో పట్టే సమయం, టీ బై సి అనేది యానకంలో పట్టే సమయం. ఈ రెండు సమయాల్ని కలిపాను. ఒకటో సమీకరణం సి నాట్తో గుణించగా ఎస్ టూ పి బై సి నాట్ ఇంటూ సి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ పి మైనస్ టీ బై సి నాట్ ఇంటూ సి నాట్ ప్లస్ టీ బై సి ఇంటూ సి నాట్ అని రాయవచ్చును. దీనిని రెండవ సమీకరణం అని అనుకుందాం. ఎస్ టూ పి ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ పి మైనస్ టీ ప్లస్ టీ ఇంటూ సి నాట్ బై సి అని కూడా రాయవచ్చును. దీనిని మూడవ సమీకరణం అని అనుకుందాం. ఇప్పుడు మూడో సమీకరణం సాధించగా ఎస్ టూ పి మైనస్ ఎస్ వన్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ప్లస్ టీ మ్యూ అవుతుంది. దీనిని నాలుగో సమీకరణం అని అనుకుందాం. సిన్స్ ఇక్కడ మ్యూ అంటే వక్రీభవన గుణకం సి నాట్ బై సి అవుతుంది, దీనిని నాలుగో సమీకరణంలో రాశాను. కాబట్టి రెండు కాంతి కిరణాల మధ్య పదభేదం డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎస్ టూ పి మైనస్ ఎస్ వన్ పి ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ వన్ టీ అని రాయవచ్చును. దీనిని ఐదో సమీకరణం అని అనుకుందాం. ఇక్కడ ఎస్ టూ పి మైనస్ ఎస్ వన్ పి అనేది రెండు కాంతి కిరణాల మధ్య ఉండే పదభేదం, కావున ఇది మధ్య పట్టిక వెలుగు పట్టిక, కావున వెలుగు పట్టిక సంపోషక వ్యతీకరణం ఏర్పడడానికి గల నియమం. కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా అనేది ఆరో సమీకరణంగా రాసుకొని ఆ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ల్యాండా అనేది తరంగ దైర్ఘ్యం,
కావున 5 మరియు 6 నుండి డైరెక్ట్గా నేను మ్యూ మైనస్ వన్ ఇంటూ టీఈక్వల్టు ఎన్ ల్యాండా అని రాశాను. దీనిని 7వ సమీకరణం అని అనుకుందాం. కానీ యంగ్ జంట చీలికల పద్ధతి ప్రకారం వ్యతీకరణ పట్టికల విస్థాపనకు ఒక సూత్రం ఉంది. అదే x = ఎన్ ల్యాండా d/2d. దీనిని 8వ సమీకరణం అని అనుకుందాం. ఈ సమీకరణాన్ని కొంచెం రీఅరేంజ్ చేయగా ఎన్ ల్యాండా = x (2d/D) అవుతుంది. దీనిని 9వ సమీకరణం అని అంటాం. 7 మరియు 9 నుండి ఎన్ ల్యాండాని మనం తొలగించవచ్చును. కాబట్టి న్యూ మైనస్ వన్ ఇంటూ t = x(2d/D) అని రాయవచ్చును. దీనిని 10వ సమీకరణం అనుకుందాం. దీనిలో మన పలక మందం కావాలంటే డైరెక్ట్గా నేను t = x(2d/D)(μ-1) అని రాయవచ్చును. దీనిని 11వ సమీకరణం అని అందాం. సమీకరణం 11 అనేది ఒక పారదర్శక పలక యొక్క మందంకు సమీకరణం. ఈ విధంగా పలక మందంను ఫ్రెనెల్ ద్విపట్టకం నుండి కొలవవచ్చును. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.